శ్రీ భ్యో నమ హరి ఓం హిందూతత్వం ప్రేక్షకుల నమస్కారం అండి ఇక తర్వాత చూపించేది దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత సంఖాని గురించి చాలామంది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు దక్షిణావృత శంఖం అయ్యా మీరు ఇది టెస్ట్ చేశారా మాకేదో వీడియోలో చూపించారండి బియ్యంలో పెడితే పైకి వస్తున్నదండి ఇలా ఈ శంఖం వస్తుందా అసలు ఇది ఒరిజినల్ శంఖమైనా మీరు అడగవచ్చు దక్షిణావృత శంఖానికి ఉండేటువంటి లక్షణాన్ని ముందుగా మీకు చెప్తాను దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీ స్థానము లక్ష్మీదేవి ఉండేటువంటి స్థానాల్లో దక్షిణావృత శంఖం ఒకటి ఈ దక్షిణావృత సంఖం మనం కుడి చేతిలో పెట్టుకొని తూర్పుగా నిలబడితే ఇలా కానీ చూపుకొని తూర్పుగా నిలబడితే ఈ హోల్ అనేది లోపలికి రావాలండి ఈ హోల్ ఉన్నారు కదా ఈ హోల్ లోపలికి రావాలి ఇటు పక్క ఉంటే ఉత్తరావృత శంఖం ఇది లోపలకు ఉంటే దక్షిణావృత సంఘం ఈ దక్షిణావృత సంఘం యొక్క వైభవం ఏమిటా అంటే ఇది లక్ష్మీప్రదంగా ఉంటుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఎవరు రుణ బాధలతో ఉంటారో ఎవరికి గృహం నిర్మాణం కావడం లేదండి మేము గృహం కట్టుకోవాలని ఆకాంక్షతో ఉన్నాం కానీ నెరవేరడం లేదనేటువంటి ఇబ్బందులతో ఉంటారు వాళ్ళందరికీ కూడా సులభమైనటువంటి ఉపాయం దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత శంఖాన్ని కనుక ఇంట్లో పెట్టుకొని నిరంతరం లక్ష్మీ పూజలో కనుక వినియోగిస్తే అంటే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఈ దక్షిణావృత శంఖంతో నీళ్లు తీసుకుని అమ్మవారిగాన్ని అభిషేకం చేసినా పాలుతో అభిషేకం చేసినా వాళ్ళ అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి ఇందులో ఎటువంటి సంశయం లేదు అందుకని ఖచ్చితంగా ఉండవలసిన వస్తువ దక్షిణావృత శంఖం ఇది టెస్ట్ చేస్తారా బియ్యంలో పెడితే పైకి వస్తుందంటే బియ్యంలో పెట్టి పైకి వచ్చేటువంటి శంఖాలు వేరు దాన్ని కృష్ణ శంఖము లేక దక్షిణ కృష్ణ శంఖం అంటారు అది ఎందుకంటే అలా పెడతారు అంటే దానికి ఉన్న లక్షణం ఏంటంటే దాన్ని ఊదడానికి ఉపయోగిస్తారు దానికి ఊదడానికి కూడా అవుతుంది ఇది ఊదలకుండా ఉండగా ఇంగిలి చేస్తే దోషం వస్తుంది అందుకని దక్షిణావర శంఖలాన్ని ఎప్పుడు కూడా టెస్ట్ చేయాలని ఇంగిలి చేస్తున్నప్పుడు మాత్రం దాన్ని ఉండేటువంటి శక్తి పోతుంది అటువంటి శక్తిని పోవడానికి మనం ప్రయత్నం చేయవద్దు ఇది ఖచ్చితంగా మందిరంలో ఉంచుకొని ఆ శంఖంతో కనుక పాలు కానీ లేకపోతే నీళ్లు కానీ అమ్మవారికి కానీ పరమేశ్వరికి కానీ అభిషేకం చేస్తే అనుకున్న పనులు నూటికి నూరు పాళ్ళు కూడా జరుగుతాయి ఇందులో ఎటువంటి సంశయం లేదు భక్తి స్టోర్ డాట్ ఇన్ అనేటువంటి ఒక సంస్థ వారు మన హైందవ సంస్కృతి కోసం చాలా పాటు పడుతున్న సంస్థ మనకు కావాల్సిన పుస్తకాలు ఇటువంటి వస్తువులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక స్టోర్గా ఏర్పరిచి మనకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి మనం కూడా చేయూతనిచ్చి మన హైందవ సంస్కృతిని రక్షించుకునేటువంటి భాగంలో నేను కూడా పాలు పంచుకోవడాను నేను ఈ విషయాలను కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఈ వస్తువులన్నీ కూడా నేను కూడా వాళ్ళ దగ్గర నుంచే తెచ్చి మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది అందుకని ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసుకొని మందిరంలో పెట్టుకొని భగవదా అనుగ్రహాన్ని పొందామండి నమస్తే